హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ ఘీ కారం దోశ, పప్పుల పొడి, ఎర్ర కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దోశ బ్యాటర్ అయితే ఎలా నానపెట్టాలనేది నేను ఈ వీడియోలో చూపించట్లేదు, లెందీ అయిపోతుందని చెప్పి. ఆల్రెడీ మన ఛానల్లో దోశ రెసిపీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ముందుగా ఎర్రకారం కోసం మనము ఎండుమిర్చిని నానపెట్టుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకొని హాట్ వాటర్ వేసి నానపెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో నానిపోతాయి. మనం మిగతా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకునే లోపు నానిపోతాయి అన్నమాట. మరి ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి అనేవి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఇద్దరి కోసం దోశలు వేస్తున్నాను, దానికి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ 5-6 ఎండుమిర్చిని తీసుకొని నానపెడుతున్నాను. మీరు ఎక్కువ మంది కనుక ఉంటే ఎక్కువ ఎండుమిర్చిని నానపెట్టుకోండి. అలాగే దీనిలోకి ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. మాకు 2 పర్సన్స్కి ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ ఎండుమిర్చిని వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సరిపడ ఉప్పు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎర్రకారం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ కారం అయితే కొంచెం ఘాటుగా ఉంటుందండి. అలాగే దీనిలోకి ఒక 4 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం హ్యాపీగా దోశ మీద యూజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, చాలా కారంగా ఉంటుందండి. మీరు ఎక్కువ స్పైస్ తినని వాళ్ళు కొంచెం కొంచెమే వేసుకోండి దోశ మీద, అదే ఎక్కువ స్పైస్ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పప్పుల పొడి అంటే ఏం లేదండి, మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాలు కొంచెం తీసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవడమే, అదే పప్పుల పొడి. పప్పుల పొడి దోశ మీద కారంతో పాటు వేసుకుంటే బాగుంటుంది. నెల్లూరు స్టైల్లో అయితే కారంతో పాటు ఖచ్చితంగా పప్పుల పొడి కూడా వేస్తారు. ఇప్పుడు దోశ బ్యాటర్ చూడండి, చూపిస్తున్నాను. మనకి ఫర్మెంట్ అయిందని తెలియాలి అంటే పైన ఇలా లేయర్లా ఫామ్ అవుతుంది. దోశ బ్యాటర్ ఇలా మెత్తని దూదెలా ఉండాలండి, అప్పుడే చక్కగా ఫర్మెంట్ అవుతుంది, దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ క్వాంటిటీ ఏంటంటే 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 3 కప్పుల బియ్యం, 1/2 కప్పు అటుకులు, 1 స్పూన్ మెంతులు నానపెట్టుకొని మినిమం 6 అవర్స్ నానపెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ అవనివ్వాలి. అంతే, ఇప్పుడు మనం దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. నీట్గా కడిగేసిన తర్వాత మనం ఫస్ట్ దోశ వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి. తర్వాత అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిపైన దోశ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి. ఎందుకంటే మనకి మనం కారం దోశ వేస్తున్నాం కాబట్టి కారం అంతా స్ప్రెడ్ చేసేసరికి మీడియం ఫ్లేమ్లో పెడితే దోశ కాలిపోతుంది, కారం అంతా పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ముందు కారం మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. చూడండి, ఇలా దోశ వేసిన తర్వాత లైట్గా పైన అంతా తడి ఆరిపోతుంది కదా, తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కారాన్ని తీసుకొని కొంచెం కొంచెం ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోండి. మరి ఎక్కువ మందంగా వేసుకోవద్దండి, అంత టేస్టీగా ఉండదు. కొంచెం కొంచెం పలచగా వేసుకొని దోశ మొత్తం ఖాళీ లేకుండా వేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కారాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. అలాగే మనం ఘీ కారం దోశ వేస్తున్నాం కాబట్టి మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోండి. అలాగే సైడ్స్ కూడా చుట్టూతా నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యితో ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఆయిల్తో కూడా బాగుంటుంది. మనం ఘీ కారం దోశ వేస్తున్నాం కాబట్టి నేనైతే నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఇలా మీకు ఎంత కావాలి అంటే నెయ్యి అంత వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడిని దీనిపైన జల్లుకోవాలి. ఇలా ప్యాన్ని చుట్టూతో తిప్పుకుంటూ ఈవెన్గా మొత్తం అంతా కాలేలాగా కాల్చుకోవాలి. ఈ దోశని 2 సెట్స్ కాల్చాల్సిన అవసరం లేదండి, అడుగును మాత్రం కాలితే సరిపోతుంది. పైన కారం అంతా కూడా దాంతోపాటుగానే డ్రై అయిపోతుంది. చూడండి, వెన్న నెయ్యి మొత్తం కరుగుతూ ఉంది కదా, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. కాలి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది దోశ అన్నప్పుడు, సైడ్స్ నుంచి ఒకసారి లేపండి, సరిగా వస్తుందో లేదో చూసుకోండి. చూడండి, దోశ అయితే అస్సలు అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలి అంటే అన్ని దోశలు వేసుకొని కొబ్బరి చట్నీతో తిన్నారు అంటే సూపర్గా ఉంటుందండి. కొబ్బరి చట్నీ ఎలా చేశాను కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ కొబ్బరి చట్నీలో 1 సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.